సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది, వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లకు వెళ్దాం. చూసి చూసి చక్కగా మహేష్ బాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ లాగానే చేస్తున్నాడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్యా సినిమా టైటిల్ కి సంబంధించి అధికారిక ధృవీకరణ జరగక ముందు బోల్డ్ అంత సస్పెన్స్ నడిచింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడే జనాలందరూ ఈ సినిమాకి రామయ్య వస్తావయ్యా అన్న పేరు పెట్టుకున్నారు అని మాట్లాడుకోవడం జరిగింది. కానీ దర్శకుడు హరీష్ శంకర్ వాటన్నింటినీ ఖండిస్తూ, లేదు మేము ప్రకటిస్తాం అధికారికంగా ఒక రోజున, అప్పటి వరకు ఆగండి ఆగండి అని చెప్పి చివరికి రామయ్య వస్తావయ్య అన్న టైటిల్ నే బయటకు వదిలారు. అలా హరీష్ శంకర్ ఇచ్చిన కిక్ ని అప్పుడు అభిమానులందరూ బీభత్సంగా ఎంజాయ్ చేశారులేండి. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా అటువంటి కిక్ ని ఇచ్చే ప్రయత్నాలనే ఉన్నారు. మహేష్ 21వ సినిమా చిత్ర రూపకర్తలు. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలైన కొన్నాళ్లకే ఈ సినిమా పేరు శ్రీమంతుడు అని పబ్లిక్ లోకి వచ్చేసింది. ఫ్యాన్స్, తెలుగు సినిమా ప్రియులు అందరూ కూడా ఆ టైటిల్ ని బాగా ప్రచారం చేసేసారు కూడాను. కానీ ఈ మధ్య శ్రీమంతుడు మరీ క్లాస్ గా ఉంది, మహేష్ అంటే మాస్ గా ఉండాలి అని మగాడు అనే టైటిల్ ని తెరపైకి తీసుకొచ్చారు. దాంతో రంగంలోకి దిగిన సినిమా నిర్మాతలు ఈ సినిమాకి మగాడు అనే పేరు నిర్ణయించడం జరగలేదు. సినిమా టైటిల్ ఏమిటి అనేది 31వ తారీఖున ఫస్ట్ లుక్ బయటకు తీసుకొస్తున్నాం, ఆ రోజే తెలుస్తుంది మీకు అని చెప్పారు. పోతే వాళ్ళు ఈ సినిమాకి శ్రీమంతుడు అన్న టైటిల్ అన్న కన్ఫర్మ్ చేశామా లేదా అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వివరించలేదు. ఇప్పుడు ఆ లూప్ ను ఉపయోగించుకునే రేపు 31వ తారీఖున శ్రీమంతుడు అన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అని ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికింది. అదేమిటి అంటే ఈ సినిమా పేరు శ్రీమంతుడు అని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ ప్రకటించేసింది. శృతి తన సోషల్ పేజ్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అందులో ఈ సినిమా పేరు శ్రీమంతుడు అని మెన్షన్ చేయడం జరిగింది. దాంతో ఈ సినిమాకి శ్రీమంతుడు అన్న టైటిల్ నే పెడుతున్నారు అన్న విషయం ఫిక్స్ అయినట్టు అయిపోయింది. ఇంతకీ శృతి ఏముంది అంటే, హైదరాబాద్ లో శ్రీమంతుడు సినిమా కోసం ఒక అద్భుతమైన పాట షూటింగ్ లో పాల్గొంటున్నాను, ఆ పాటని మీరందరూ తొందరగా చూసేయాలని నాకు బోల్డంత ఆతృతగా ఉంది అని చెప్పింది. అలా శృతి ఇచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారం మహేష్ బాబు కొత్త సినిమాకి శ్రీమంతుడు అన్న టైటిల్ ని చిత్ర రూపకర్తలు ఖాయం చేశారు అని అర్థమైపోతుంది. ఇదివరకు కూడా అత్తారింటికి దారిది సినిమా టైటిల్ ని తమంతానే లీకేజ్ చేసి బోల్డంత పుణ్యం కట్టుకుంది. ఇప్పుడు శృతి హాసన్ కూడా అదే విధానాన్ని పాటించడం గమనార్హం. ఇక రేపు 31వ తారీఖున మహేష్ బాబు శ్రీమంతుడిగా అభిమానుల ముందుకు రాబోతున్నారు అన్న సంగతి 90% కన్ఫర్మ్ అయిపోయినట్టే అనుకోవాలి. ఇక లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమైనా ఉంటే ఈ సినిమాకి సంబంధించి గొప్ప థ్రిల్ ని చూసే అవకాశం ప్రేక్షకులకి దక్కుతుంది. చూద్దాం మరేం జరుగుతుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.